నమస్తే. ఈ 2024 సంవత్సరంలో ఖమ్మం యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి దానికి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో ఒక కేవలం హైపోథిసిస్ లాగా కాకుండా కొన్ని ఆధారాలతో ఊహాత్మకం కాకుండా కొన్ని రకాలైనటువంటి యొక్క అవకాశాలని తెలియజేస్తూ ఈ వీడియోను చేయడం జరిగింది. ఇందులో మొత్తం ఒక 14 అంశాలని టచ్ చేయడం జరిగింది. సో ఇది కొంత లెందీగా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ 14 రకాల టాపిక్స్ ఏమిటి అనేది వినాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి కొంత ఈ వీడియో లెంతీగా కూడా ఉండవచ్చు. దీనికి సంబంధించినటువంటి యొక్క విషయాలని మనం పరిశీలన చేద్దాం. ఈ మొత్తం విషయాన్ని 3 రకాలుగా విభజన చేసేయడం జరిగింది. ఇది రీసెంట్ పాస్ట్గా ఉన్నటువంటి యొక్క టాపిక్స్ని ముందుగా తీసుకున్నాం. అంటే ఈ 2024 జనవరి నుంచి స్టార్ట్ అయినటువంటి యొక్క వర్క్స్ కానీ వీటికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ప్రజెంట్ కండిషన్ ఎలా ఉన్నాయి అనేటువంటిది, తర్వాత ఫ్యూచర్ అనేటువంటిది, ఫ్యూచర్ టాపిక్స్గా 3 భాగాలుగా చేయడం జరిగింది. ఇందులో మీకు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మన ప్రస్తుతం నడుస్తున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓల్డ్ కలెక్టరేట్ బిల్డింగ్లో, అలాగే ఆర్ఎండ్బి వాళ్ళ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ రిలేటెడ్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా త్వరలో రఘునాథపాలెం వైపు షిఫ్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి యొక్క కొన్ని అప్డేట్స్, అక్కడ కొత్తగా కట్టబోతున్నటువంటి మెడికల్ కాలేజ్, అది దానికి సంబంధించినటువంటి వివరాలను నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. సో కీప్ వాచింగ్. నేను దీన్ని టాపిక్ వైజ్గా తీసుకుంటున్నాను. మొదటిగా ఈ ఖమ్మం డెవలప్మెంట్కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి, అప్డేట్ చేయమని చెప్పి ఒక వ్యూయర్ @amcreatives8867 వారు అడగడం జరిగింది. వారికి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మొదటిగా ఉన్నటువంటి ఒక టాపిక్ రీసెంట్ టాపిక్స్గా తీసుకునేటువంటిది. ఈ రీసెంట్ టాపిక్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2024 జనవరి నుంచి ఉన్నటువంటి ఒక భాగాల్ని జస్ట్ టచ్ చేస్తున్నాను. ఈ 2024 నుంచి ఉన్నటువంటి ఒక టాపిక్స్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, మన మున్నేరునది పైన ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, దానికి సంబంధించిన గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ, అంటే మామూలుగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి శంకుస్థాపన చేయడం జరుగుతుంటుంది. ఆల్రెడీ వీటికి సంబంధించిన వర్క్స్ అయిపోయాయి. అయితే రియల్గా ఈ ఫౌండేషన్ స్టోన్ కోసం అని చెప్పేసి గోయి తవ్వడం అనేటువంటిది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ సుమారుగా 2 నెలల క్రితమే స్టార్ట్ అయినటువంటిది. కాబట్టి దీంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి యొక్క భాగం ఎలా ఉంటుంది అనేది మనం మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ ఉన్నటువంటి ప్రధానమైన అంశం, డోర్నకల్ టు మిర్యాలగూడ న్యూ రైల్వే లైన్. డోర్నకల్ టు మిర్యాలగూడ న్యూ రైల్వే లైన్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ కొంతకాలం క్రితం వరకు కూడా చాలా హల్చల్ చేసింది. అయితే ఈ టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది ఈ రైల్వే లైన్ ప్రాజెక్టే ఉండదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి, అంటే ఇండియన్ రైల్వేస్ నుంచి ఎటువంటి యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా ఈ డోర్నకల్ మిర్యాలగూడ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా లేదు. దీనికి సంబంధించినటువంటి లైడార్ సర్వే మన ఖమ్మం సిటీ మీద, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో మండలాల్లో ఈ సర్వే జరిగింది అనేటువంటి విషయం తెలుసు. ఒక ఏరోప్లేన్ ద్వారా చేశారు అనేటువంటిది. ఈ సర్వే జరిగిన తర్వాత మన రాజకీయ ప్రముఖులైనటువంటి వారు, పార్లమెంట్ సభ్యులు, వారు రైల్వే మినిస్టర్ని కలిసేసి వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది, దీన్ని రీఅలైన్మెంట్ చేయండి అని చెప్పి కోరటం జరిగింది. కానీ రైల్వే వైపు నుంచి ఎటువంటి యొక్క ఇన్ఫర్మేషన్, అఫీషియల్గా రీఅలైన్మెంట్ చేస్తున్నట్టు కానీ, ఈ సర్వేని రద్దు చేస్తున్నట్టు కానీ ఎటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ లేదు. అందువల్ల ఇది యాక్టివ్గానే ఉంది అని అనుకోవాల్సి ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఖమ్మం జిల్లా ప్రెమిసిస్లో ఈ లైడార్ సర్వే జరగడం అయిపోయిన తరువాత మన పక్కన ఉన్నటువంటి యొక్క సూర్యాపేట జిల్లా, అంటే నేలకొండపల్లి దాటిన తర్వాత కోదాడ ప్రమిసెస్ అంతా కూడా సూర్యాపేట జిల్లాలోకి వస్తుంది. సూర్యాపేట జిల్లాలో కూడా ఈ లైడార్ సర్వే అనేటువంటిది జరిగింది. అంటే అక్కడ కూడా తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ సర్వే చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది అఫీషియల్గా ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తను ఈ ఏరియా ఈ యొక్క వర్క్ని రద్దు చేస్తున్నట్టుగా ఇటువంటి యొక్క ప్రకటన ఇవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి యొక్క చిట్ట చివరి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎటువంటి యొక్క హామీ లభించలేదు. కేవలం
మన వైపు నుంచి కొన్ని పిటిషన్లు మాత్రమే గవర్నమెంట్కి వెళ్ళాయి. దానికి సంబంధించినటువంటి యొక్క అంశాలు ఏమిటి అనేటువంటిది పూర్తి స్థాయిలో వివరాలు తెలియవు. సో ఈ ప్రాజెక్ట్ యాక్టివ్గానే ఉంది అని అనుకోవాలి. ఈ ప్రాజెక్ట్ యాక్టివ్గా ఉన్నట్టయితే వచ్చేటువంటి కొత్త కొత్త రైల్వే లైన్లు, ఇంతకుముందే అనుకున్నాం ఇదే ఖమ్మం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానిలో మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. నేలకొండపల్లి ఏరియాలో సుమారుగా 700 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్గా పెద్ద ఏంటి గూడ్స్ షెడ్ లాంటిది రాబోతోంది అనేటువంటి టాపిక్ కూడా మనం గతంలో చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ అనేక రైల్వే స్టేషన్స్ అనేటువంటివి వస్తాయి. ఇటు పాపడపల్లి నుంచి స్టార్ట్ అయిన తర్వాత తీర్థాల ఏరియా, అలాగే ఎం వెంకటాయపాలెం ఏరియా, ఆరేపల్లి ఏరియా, నెక్స్ట్ దగ్గర దగ్గరగా ఈ కోదాడ క్రాస్ రోడ్ ప్రాంతంలో ఒక స్టేషన్, తర్వాత గుర్రాలపాడు దగ్గర ముదిగొండ, ఇలా వరుసగా రైల్వే స్టేషన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఖమ్మంకి కొంతవరకు ఒక శాటిలైట్ స్టేషన్స్ లాగా ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ. సో ఇది కూడా యాక్టివ్గానే ఉంది అని మనం అనుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీగా చూసుకున్నట్టయితే ఇక్కడ మన చారిత్రకమైనటువంటి అంశం, సుమారుగా ఒక 60-70 ఏళ్ల పైచిలకు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, ఖమ్మంలో ఉన్నట్లయితే వారి చిన్నప్పటి నుంచి చాలామంది తెలిసిన విషయమే, ఖమ్మం ఇప్పుడు కూడా నీటి సమస్యను ఎదుర్కొన్నది. ఆ రోజుల్లో ఆ విషయాలన్నీ అందరికీ తెలిసింది. అట్లాంటిక్ పరిస్థితుల్లో మన ఖమ్మం ఖిల్లాలో ఉన్నటువంటి యొక్క బావి, ఖిల్లా బావి అంటారు దీన్ని, జనరల్గా జాఫర్ బౌలి లేదా జాఫర్ బావి అంటారు. ఈ జాఫర్ బావి నుంచి నీళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ అవసరాలను తీర్చుకున్నటువంటి యొక్క జనరేషన్ ఇంకా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. అలాంటి ఇక జాఫర్ బౌలి ఇది హిస్టారికల్గా రెనోవేషన్ అయ్యి ఒక బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ లాగా మారింది. గత సంవత్సరం హైదరాబాద్ సిటీలో బన్సిలాల్ పేట ఏరియాలో ఉన్నటువంటి యొక్క బావి ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ యొక్క రెనోవేషన్ వర్క్స్లో ఒక బ్యూటిఫుల్గా మారిందో, అలాంటి యొక్క కన్స్ట్రక్షన్ మన ఖమ్మంలో కూడా ఉండటం, దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క పార్ట్. ఇవన్నీ కూడా రీసెంట్ పాస్ట్గా ఉన్నటువంటి అంశాలు. అయితే డెవలప్మెంట్ అనేటువంటిది రకరకాల అంశాల్లో ఉంటుంది. డెవలప్మెంట్ యొక్క కాన్సెప్టే వేరుగా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ని హోలిస్టిక్గా ఆలోచన చేయాలి అంటే అన్ని విధాలుగా దాన్ని మనం ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి టాపిక్స్లో వాటిని చూద్దాం. ప్రజెంట్గా ఉన్నటువంటి టాపిక్స్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ రిటైనింగ్ వాల్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ మున్నేరు, ఇక్కడ మనకు మామూలుగా చెప్పుకోవాలంటే ఈ మున్నేరు నది మీద ఒక కరకట్ట కట్టాలి ఈ నదికి ఇరువైపులా అనేటువంటి యొక్క ఆలోచన స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం, శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి యొక్క వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా ఈ ఏరియా మొత్తం కూడా రెండు వైపులా కలిపి సుమారుగా 17 కిలోమీటర్ల లెంత్తో ఇటు ఒక 8.5 కిలోమీటర్లు, ఇటు ఒక 8.5 కిలోమీటర్ల లెంత్తో వాల్ని కన్స్ట్రక్షన్ చేయడానికి సంబంధించినటువంటి యొక్క జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అంటే ముందుగా ఇక్కడ ఫౌండేషన్ తవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన అడ్డొచ్చేటువంటి యొక్క చెట్లు లాంటివి, తర్వాత రాళ్ళు ఇట్లాంటి వాటిని క్లియర్ చేసుకుంటూ, ఫస్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రెంచింగ్ చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క ఈ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. తద్వారా ఫ్యూచర్లో ఖమ్మం సిటీలోకి ఈ మున్నేరు యొక్క వరద ఇబ్బంది పెట్టకుండా, నష్టం కలిగించకుండా ఉంటుంది. దీన్నే ఇంకా కొంత బ్యూటిఫుల్గా చేయగలిగినట్లయితే ఇది ఒక రివర్ ఫ్రంట్గా, ఒక సబర్మతి రివర్ అహ్మదాబాద్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క సబర్మతి రివర్ లాగానో, లేదా మన పక్కన ఉన్నటువంటి యొక్క విజయవాడ సిటీలో కృష్ణా రివర్ మీద చేస్తున్నటువంటి యొక్క విధంగానో ఇక్కడ దీన్ని డెవలప్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది మనకు ప్రధానంగా వరద నుంచి రక్షణ పొందేటువంటి యొక్క ఈ వర్క్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇంకొక రకమైనటువంటి యొక్క కాన్సెప్ట్ ఉంది. ఇది ఖమ్మం టు కొదుమూరు రహదారి విస్తరణ పనులు, వీటికి సంబంధించేసేసి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది ఖమ్మం సర్కిల్ నుంచి మొదలు పెట్టేసేసి కొదుమూరు వరకు కూడా ఈ రోడ్డు వైడనింగ్ అనేటువంటిది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ను చూసినట్లయితే ఇది ఈ రూట్లో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రూట్ శాంతినగర్ నుంచి ముస్తఫా నగర్ మీదుగా బోనకల్ వెళ్ళేటువంటి ఒక రూట్ ఇది. దీని తర్వాత ఈ మధ్యలో ఇక్కడ నుంచి మనకు ఒక రూట్ డైవర్ట్ అవుతుంది. ఈ రూట్ డైవర్ట్ అవుతున్నటువంటి ఒక భాగం ఇది మనకు కొదుమూరు వైపుగా వెళ్ళేటువంటి ఒక లైన్. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ భాగంలో చూస్తే
మమతా కాలేజీ నుంచి వచ్చేటువంటి స్ట్రైట్ రూట్ పాకబండ వైపుగా వెళ్ళేటువంటి ఈ రూట్, ఈ రెండు కలిసి ఈ పాయింట్ ఖమ్మం సర్కిల్ అవుతుంది. ఈ ఖమ్మం సర్కిల్ నుంచి మొదలు పెట్టేసేసి కొత్తగూడెం, అల్లీపురం నుంచి కొదుమూరు వరకు ఉన్నటువంటి ఈ రూట్ ని వైడనింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి యొక్క అంశం, ఇది మెయిన్ రోడ్డుగా ఉన్నటువంటి బోనకల్ రోడ్డు వరకు ఇది ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉన్నప్పటికీ, ఈ రూట్ కనుక ఎక్స్టెండ్ అయితే, అంటే ఈ ఖమ్మం సర్కిల్ పాయింట్ నుంచి కనుక ఎక్స్టెండ్ అయినట్టయితే అనేక ఇళ్లను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మమత మెడికల్ కాలేజ్ వైపు నుంచి వస్తున్నటువంటి రూట్ ఈ జంక్షన్ పాయింట్ నుంచే వైడనింగ్ జరిగేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. మన ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ అల్లీపురం ప్రాంతం వరకు కూడా ఉన్నది. ఈ కొదుమూరు ప్రాంతం ఇక్కడ ఇప్పుడు ఈ రెండు హైవేలకు దగ్గరగా ఉండబోతున్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఈ రెండు హైవేల యొక్క ఇంటర్చేంజెస్ పాయింట్కి ఇది చాలా దగ్గరగా ఉండడం ఖమ్మం సిటీలో ఉన్నటువంటి ఈ ఏరియా ప్రజలందరికీ కూడా ఈ హైవేస్కి వెళ్ళడానికి ఇది ఒక చిన్న షార్ట్ కట్ రూట్ లాగా కూడా అవకాశం ఉంటుంది. సో ఇది ఇంకొక రకమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ, ఇప్పుడు వర్క్ స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ చూసుకున్నట్టయితే, ఇది ఖమ్మం సిటీగా కాకుండా ఖమ్మం జిల్లా మన సమీప ప్రాంతమైనటువంటి వైరా రిజర్వాయర్కి భద్రాచలం ప్రాంతం నుంచి గోదావరి జలాలు వాటిని డైవర్ట్ చేయడానికి సంబంధించినటువంటి యొక్క కాలువ పనుల కోసం అని చెప్పేసి ఈ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి లింక్ కెనాల్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేయడానికి వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇది వైరా రిజర్వాయర్లోనికి కనుక గోదావరి జలాలు వచ్చినట్లయితే సమీప భవిష్యత్తులో ఖమ్మం వెంకటాయపాలని దాటి పెరుగుతూ ఉన్నటువంటి ప్రాంతం మొత్తానికి కూడా ఆ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్లకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనానికి వైరా రిజర్వాయర్ నుంచి వాటర్ని సప్లై చేసేందుకు అవకాశం ఉంది. ప్రజెంట్ ఖమ్మానికి పాలేరు రిజర్వాయర్ నుంచి వాటర్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి కృష్ణానదిలో వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉన్న కారణంగా ఈ సమస్య అనేటువంటిది ఎక్కువగా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి పెరుగుతున్న సిటీకి వాటర్ సరిపోదు, కాబట్టి వైరా రిజర్వాయర్ కూడా ఒక సప్లిమెంట్ లాగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉంటే వైరా రిజర్వాయర్ నుంచి కూడా ఖమ్మంకి వాటర్ డైవర్ట్ చేసుకోవడానికి ఒక రకమైనటువంటి స్టెప్గా మనం దీన్ని భావించవచ్చు. సో ఏది ఏమైనా సీతారామ సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఖమ్మం ప్రాంతానికి తాగునీరు ఇవ్వడం కాదు, కానీ ప్రధానంగా ఇవి అగ్రికల్చర్ రిలేటెడ్గా ఈ కెనాల్ అనేది వాడబడుతుంది. సో కొన్ని మండల ప్రాంతాలు అనేటువంటివి ఈ అగ్రికల్చర్కి చాలా వాటర్ ప్రొవైడ్ అవుతుంది, కాబట్టి అవి అగ్రికల్చర్ డెవలప్మెంట్గా మారేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అనేది వేరే చోటికి కన్స్ట్రక్షన్కి చేయబడుతుంది, వేరే చోట కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. దానికి సంబంధించినటువంటి యొక్క న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వరకు ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం రఘునాథపాలెం బల్లేపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పరిశీలించారు అంటూ ఇక్కడ మామూలుగా వివరాలు ఇచ్చారు ఈనాడు న్యూస్ పేపర్ 14 మార్చిలో. కానీ సాక్షి న్యూస్ పేపర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇదే టాపిక్ని రఘునాథపాలెం బైపాస్లో మెడికల్ కాలేజ్ అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు డౌట్ఫుల్ అన్నట్టుగా. దీనికి సంబంధించి ఆల్రెడీ 30 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించారు అనేటట్టుగా మాట చెబుతూ దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లోనే ఇచ్చినటువంటిది కొన్ని సర్వే నెంబర్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుత భవనాలు సరిపోనే భావనతో కాలేజీ కోసం నాగ్పూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకి సమీపాన అనువైన స్థలాన్ని గుర్తించాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ అధికారులు రఘునాథపాలెం బైపాస్ బల్లేపల్లి వద్ద ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమి వివరాలతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. రఘునాథపాలెం రెవెన్యూలోని సర్వే నెంబర్ 218లో గతంలో కొందరికి ఇళ్ల స్థలాలు కేటాయించగా ఇంకొంత కోర్టు కేసులో ఉంది. అది పోగా ఎలాంటి వివాదం లేని 15 ఎకరాలు ఖమ్మం అర్బన్ బల్లేపల్లి రెవెన్యూలోని సర్వే నెంబర్ 137, 138 పరిధిలో మరో 15 ఎకరాలు కలిపి 30 ఎకరాలతో నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తే మెడికల్ కాలేజీ రఘునాథపాలెం బైపాస్ రోడ్లో ఏర్పాటు కానుంది అంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క హైవే, ఇది నేషనల్ హైవే నెంబర్ 163G. ఇది నాగ్పూర్ వైపు నుంచి వస్తున్నటువంటి రూట్గా భావించాలి. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది ఈ హైవే రఘునాథపాలెం వైపు నుంచి వెంకటాయపాలెం సమీపంలో కలెక్టరేట్ పక్కగా ఇది విజయవాడ డైరెక్షన్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ఈ బల్లేపల్లి ప్రెమిసిస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రెమిసిస్లో ఈ మెడికల్ కాలేజ్ వచ్చేందుకు అవకాశం ఉందనేది ఉన్నటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. దీని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ చూసుకున్నట్టయితే ఇంటర్చేంజెస్.
ఇంటర్ చేంజెస్ సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటిది ఖమ్మం అవుట్స్కట్స్గా ఉన్నటువంటి ధంసలాపురం ఏరియాలో ఒక పెద్దదైనటువంటి హైవే 365 BG పేరుతో ఖమ్మం దేవరాపల్లికి సంబంధించినటువంటి రూట్ వెడుతోంది. ఆ రూట్కి సంబంధించినటువంటి ఇంటర్ చేంజర్ అనేటువంటిది ఆ ధంసలాపురం ఏరియాలో ప్రొవైడ్ చేయబడలేదు. దానికి సంబంధించినటువంటి మనం రూట్ని చూద్దాం. ఇప్పుడు ఇది ఖమ్మం యొక్క అవుట్స్కట్స్. ఇక్కడ ఉన్నటువంటి ధంసలాపురం గ్రామం, ఇది పందేళ్లపల్లి వైపుగా పడుతున్నటువంటి రూట్. ఈ రూట్లో మధ్యలో మనకు ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట వైపు నుంచి కోదాడ క్రాస్ రోడ్ని టచ్ చేసుకుంటూ వచ్చేటువంటి 365 BG హైవే ఇది నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ బయటగా కనిపిస్తున్నటువంటి ఈ పార్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేటువంటి చాలా ముమ్మరంగా జరుగుతున్నటువంటి ప్లేస్ ఈ ఏరియాలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా అడుగుతున్న అంశం ఏంటంటే ఇక్కడ ఒక ఇంటర్చేంజర్ లాంటి దాన్ని అడుగుతున్నారు. ఇది యాక్సెస్ కంట్రోల్ రోడ్డుగా ఉన్న కారణంగా ఖమ్మంలో ఒక రెండు ప్రదేశాల్లో దగ్గర దగ్గరగా అవకాశం ఉంది ఈ రూట్ మారడానికి. ఒకటో పాయింట్ వచ్చేసేసి కోదాడ క్రాస్ రోడ్ ప్రాంతంలో ఉంటే, రెండవ పాయింట్ వచ్చేసేసి దీనికి సంబంధించిన ఈ వందనం ఈ ప్రదేశంలో ఇక్కడ నుంచి ఇంకొక హైవే ఇది అమరావతి నాగ్పూర్ హైవే ఇక్కడ క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఇంటర్చేంజర్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇంటర్చేంజర్లు ఈ రెండు ప్లేసెస్లో మాత్రమే మనకు ఆ రూట్ మీదకు వెళ్ళడానికి అలాగే ఆ రూట్ నుంచి దిగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఏరియాలు దీనికి సంబంధించినటువంటిది ఇంకొక రకమైనటువంటి లింక్ను ప్రొవైడ్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనం గొడవ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది జరిగేటట్టయితే ఇక్కడ కూడా ఒక యాక్సెసిబిలిటీ అనేది వచ్చినట్లయితే ఈ ఏరియా ఇంకా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఖమ్మం టు కొదుమూరు రూట్ అనేటువంటిది ఈ వందనం ప్రెమిసిస్లో వస్తున్నటువంటి ఒక పెద్ద ఇంటర్చేంజర్, రెండు నేషనల్ హైవేలకు సంబంధించినటువంటి క్లోవర్ లీఫ్ సంబంధించినటువంటి ఇంటర్చేంజర్ ఏదైతే ఉందో ఈ ఇంటర్చేంజర్ అనేటువంటి ఒక పెద్ద జంక్షన్ అనేటువంటిది కొదుమూరు గ్రామానికి దగ్గరగా వస్తుంది. కాబట్టి ఈ ఏరియా కూడా ఒక పెద్ద హైవే అవుతోంది. కాబట్టి ఇదంతా కూడా ఒక డెవలప్మెంట్కి ఒక పెద్ద ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాగా మారబోతోంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంకొక అంశాన్ని గమనిద్దాం. ఇంకొక అంశం ఏంటంటే, సరే వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి అంశం. మనకు ఇప్పటికీ రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా రావడం జరిగింది. ట్రైన్ ఫెసిలిటీ కొంత ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా 100% పైగా ఆక్యుపెన్సీ రేషియోతో కలిగి ఉంది. దీనికి సంబంధించి కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది ఒకటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సుమారుగా 4 రోజులకు సంబంధించినటువంటి వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇదే రకమైనటువంటి ఆదరణ పొందినట్లయితే మన రూట్లో ఇంకొక వందే భారత్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ సంబంధించినటువంటి అంశంగా పరిగణించండి. నెక్స్ట్ 10th టాపిక్ తీసుకున్నట్టయితే మన ఖమ్మం నుంచి బెంగళూరుకి ఒక 4 కొత్తమైనటువంటి ఆర్టీసీ బస్సులని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి బెంగళూరు అంటే ఇవి బయా హైదరాబాద్ పెడతాయి కాబట్టి హైదరాబాద్కి కొంత ఫెసిలిటీ పెరిగిందని మనం అనుకోవచ్చు. సిమిలర్లీ ఖమ్మం మీదుగా సత్తుపల్లి, తర్వాత భద్రాచలం ఈ డిపోలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కొత్తగూడెం డిపోలకు సంబంధించినటువంటి బస్సెస్ కూడా హైదరాబాద్కు నడపడం జరుగుతోంది. అందువల్ల హైదరాబాద్కి మనకు కన్వీనియన్స్ అనేది పెరిగింది. డైరెక్ట్గా ఖమ్మం టు బెంగళూరుకి 4 బస్సులు అలాట్ చేయబడ్డాయి కాబట్టి ఖమ్మం టు బెంగళూరుకి యాక్సెసిబిలిటీ అనేది ఇంకా పెరిగింది. దీంతో పాటు టీఎస్ఆర్టీ సంబంధించినటువంటి ఇంకొక అంశం ఏమిటి అంటే, వీటితో పాటు ఉన్నటువంటి అంశంలో 8 రాజధాని బస్సులను కూడా కొత్తగా వేయడం జరిగింది. ఇవి హైదరాబాద్కు సంబంధించింది. అయితే ఈ 8 రాజధాని బస్సుల్లో మనం డైరెక్ట్గా ఒక్కసారిగా 8 సర్వీసులు పెరిగాయి అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవి కొన్ని పాత సర్వీసులను రిప్లేస్ చేయడానికి అని చెప్పేసి ఈ కొత్త సర్వీసులను వేయడం జరిగింది. సో 8 సర్వీసులు రిప్లేస్ చేయబడుతున్నాయి అనేది మాత్రం పూర్తి వివరణ లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా ఒక 10 సర్వీసుల వరకు కూడా హైదరాబాద్కి ప్రజెంట్ ఉన్నటువంటి నంబర్ కన్నా పెరిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక కాన్సెప్ట్, ఇది అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నటువంటిది. ఖమ్మం యొక్క అవుట్స్కట్స్లో ఒక 100 కోట్ల రూపాయలతో మార్కెట్ సంబంధించినటువంటి ఆలోచన అనేది నడుస్తుంది. ఒక బోడల్ మార్కెట్ కావాలనేటువంటి ఆలోచన. దీనికి సంబంధించింది గతంలో మద్దులపల్లి వైపుగా ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది ఏ రకంగా ఇప్పటి ప్రస్తుతపు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. సో మనకు త్వరలో ఇంకొక మార్కెట్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే, ఇది ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి కాన్సెప్ట్.
ఇది ఖమ్మం జిల్లాకు బోర్డర్ గా ఉన్నటువంటి మధుర సమీపంలో ఉన్నటువంటి ఎర్రుపాలెం, ఇది బోర్డర్ విలేజ్ ఖమ్మంకి. ఇది దాటినట్లయితే గంగినేని ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం. ఈ ప్రదేశం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి జమలాపురం గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు ఉన్నటువంటి మున్సుమెల్లి ప్రదేశం వరకు కూడా ఉన్నటువంటి ఈ రోడ్డుని వైడనింగ్ చేయబోతున్నారు. ఇంకా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇదే ఏరియాలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ మీనవోలు ప్రాంతం నుంచి మధుర సమీపంలో ఉన్నటువంటి మార్టూర్ నుంచి ఈ నిదానపురం మీనవోలు మీదుగా ఈ గోపవరం, గోపవరం నుంచి ఈ ఎరుపాలెం నుంచి ఈ భాగంలో ఒక హైవే విజయవాడ హైవే నాగ్పూర్ విజయవాడ 163G రాబోతోంది. అందువల్ల ఈ ఏరియా అంతా కూడా ఒక పెద్ద జంక్షన్ పాయింట్స్గా మారేందుకు అవకాశం ఉంది. ఇవి దీనికి సంబంధించినటువంటి భాగాలు, ఇవి ప్రజెంట్ టాపిక్స్. ఇంకా ఫ్యూచర్గా చూసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే, ఇంత జరుగుతున్నటువంటి ఈ మన ఖమ్మం ఒక జనరల్ యూనివర్సిటీని కలిగి లేదు, అంటే మన ఖమ్మంలో ఒక జనరల్ యూనివర్సిటీ లేదు. కాబట్టి ఈ జనరల్ యూనివర్సిటీని సాధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువల్ల విద్యాపరమైనటువంటి అభివృద్ధికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ఖమ్మంలో సిటీ బస్ వ్యవస్థ ఇప్పటికీ నాకు తెలిసి నేను విన్నంత వరకు ఒక 4-5 సార్లు సిటీ బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఆర్టీసీ అధికారుల తప్పిదమో లేక ప్రజలు ఆదరించకపోవడము, కారణాలు ఏమైనప్పటికీ అది ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంది. ఒక సిటీ డెవలప్ కావాలి అంటే రవాణా వ్యవస్థ సరైన స్థితిలో ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉన్నప్పుడే దానికి ఈ డెవలప్మెంట్ అనేది మెయిన్గా ఉంటుంది. కాబట్టి దీని సరైనటువంటి ఆదరణ అనేటువంటిది సిటీ బస్సుల పట్ల ఉండాల్సి ఉంటుంది. అది దానికోసమని ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించాల్సినటువంటి స్థితి ఇప్పుడు ఉంది. ఇవి జరిగినప్పుడు ఖమ్మం సిటీ లీప్స్ అండ్ బౌండ్స్ లేకుండానే ఇది డెవలప్మెంట్ వైపుగా వెళుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విషయాల్లో మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ.